దాచేపల్లి మండలం రామాపురం పొందుగుల గ్రామాలలో 5వ విడత జన్మభూమి మావూరు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. ఆయా కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పిడుగురాల మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగా నిమ్మయ్య, ఆర్డీఓ ఈ మురళి, ఎంపీడీఓ కృష్ణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేషన్ కార్డులు, స్కాలర్షిప్ల పంపిణీ జరిగింది. జన్మభూమి కార్యక్రమం సమస్యల పరిష్కార వేదిక అని అధికారులు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి నవకుమార్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వేముల వినోదరెడ్డి, తహసీల్దార్ మల్లికార్జునరావు, వ్యవసాయ శాఖ ఏఓ వెంకటేశ్వర్లు, ఎంఈఓ గోపాలరావు, ఎస్ఏ వెంకటేశ్వర్లు, ఎక్సైజ్ ఎస్ఐ హసన్, ఏపీఎం ముషశ్రీ, సర్పంచ్ షఫియా జానీ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈరోజు జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా మనకి దాచేపల్లి మండలంలో బురదాల కాన్స్టిట్యూన్సీలో మొదటిసారి గ్రామ సభ జరుగుతూ ఉంది. ఈ గ్రామ సభకి వచ్చిన అధికారులకు, అదేవిధంగా ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు. ఈ గ్రామ సభ అనేది కూడా ఉదయం సాయంత్రం కూడా జరుగుతుంది. దీనిలో ప్రధానంగా ప్రతి వాళ్ళు కూడా మీ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, జన్మభూమి ద్వారా ప్రతి శాఖ వారు ఇక్కడికి మీ దగ్గరకు వచ్చి, ఇప్పుడు మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంది, అదేవిధంగా వెటనరీ క్యాంప్ జరుగుతుంది, ఆధార్ సెంటర్ ఉంది, ఎవరైనా ఆధార్ నమోదు కాకపోయినా లేకపోతే ప్రజా సాధికార సర్వేలో పడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ టీవీ ద్వారా డైరెక్ట్ గా మనందరితో అంటే ఆయన మాట్లాడతారు. తప్పులు కానీ అందరు కలిసి గ్రామస్తులందరూ ఒకరొకరు పరిచయం చేసుకుంటూ ఒకరొకరు ఒక చోట గ్యాదర్ అయ్యి మనందరం కూడా ముఖముఖాలు చూసుకొని మాట్లాడుకునేదానికి, ఒక ప్రేమపూర్వకంగా మాట్లాడుకునేదానికి వేదికగా ఈ గ్రామ సభ, ఈ జన్మభూమి గ్రామ సభ ఉండాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశము. ఇది మనం అందరం కూడా మర్చిపోయాం. ఏదో ఎక్కడో పబ్లిక్ మీటింగ్ అయితే తప్ప ఆ మీటింగ్ లో కూడా ఏం మాట్లాడేదనుకుండదు. కాబట్టి దీన్ని అందరూ కూడా కూలంకషంగా వినండి. ఏం చెప్తున్నారు మనము, ఇది వాస్తవం ఎంతవరకు దగ్గరకు ఉంది, మరి రాష్ట్రము ప్రభుత్వం ఆశించినటువంటి ఫలాలన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ ఇటు అభివృద్ధి పథకాలు కానీ అన్ని కూడా వస్తున్నాయా లేవు అనేది మరి ఈ సందర్భంగా మరి గౌరవ శాసనసభ్యులు వారు కూడా అనివార్య కారణాల వలన ఈ గ్రామ సభలకి రాలేకపోతున్నారని మీ అందరికి తెలుసు. వారి ఆ తండ్రి గారు రహిత, అవినీతి రహిత, ఆర్థిక అసమానతలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మనకున్న అపారమైన వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకొని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నది. అదేవిధంగా నవజాత శిశువులు పుట్టిన బిడ్డ అనారోగ్యంతో జన్మించినట్లయితే అటువంటి బిడ్డకి ప్రభుత్వం ఉచితంగా పిఎంఎం 4 గంటల 8 దశలో ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ కింద 1,50,000 ఇస్తున్నారండి. అందులో ఎన్ఆర్ఐ 55,000,